ఈ కన్నీళ్ళేంట్రా కళ్ళున్నది కన్నీర్ కాస్తాను కాదు నాన్న కాంతులు పంచడానికి రా రే సంటి కళ్ళు రెండే అయినా కన్నీళ్లు తుడవడానికి ఎన్ని చేతులు వచ్చాయో ఇప్పుడు చెప్పరా నిన్ను అనాథన్న ఆ అనాథ ఎవరు చెప్పు వాడింటికి వెళ్ళి గజ్జి కట్టి అరంగిటి చేస్తా రై నీ పెళ్లి నువ్వు కోరుకున్న అమ్మాయితో చేస్తాం గాని కాస్త లేచి ఎంగిల్ పడినా నాకు ఆకలిగా లేదు రెండు రోజులుగా ఇదే వరస ఎరా నిజంగానే నీకెవ్వరూ లేరని ఫీల్ అవుతున్నావా మేవి నీకు అమ్మ నాన్న మేవే నీకు అక్క తమ్ముడు చెల్లి అనుకో అన్ని నాకుదానే మేవే నీకు కళ్యాణంతకి పెద్దలం मुत्त मुत्त मुद्दना मुद्द ना अभी चाल मंदिर कदमी बंधु दी भाजपा जंत दाका अंदर ये बैच सर आड़पल अड़गढ़ कदा मम्मी अवमान वीलू ना वाल अलागा नमस्कार अंडी चूडना निमंद रक्त संबंध उ बंधु अंत गा मुखा रंगेकोनी पिनीला बाबाईला अन्नला ऐक्टिंग किराई दी रैल के लिए सुरभी नाटक कंपनी वाल प्रपंचमेटक रंगमी पात्र मेवेपोता गज के तमरेवर बाबू भगवदी कृष्ण परमात्म गारी अम्मा नैना रोटीन क्यारेक्टर आड़पि की तंड्री अंदे तापत्र वीडियो रक्त पच्ची अनुराग पच्चार आत्मीयता पच्चार नुंडी मे अम्मा हास्टल पेटी नी किराई बंधु वा रेप नीक मंच जगना चुड़ जगना वीलू नी अंदा उ ग्यारंटी अरे साहब पंजाब में ऐसा नहीं होता कांट्राक्ट अग्रीमेंट तो कापुरा निबड़ता है निबड़े ना कूतरी की रक्त संबंध शाश्वत बंध कल कुटं कोसम बतकू इतने ना बिडने अपरूप पलू अम्मा नैने पलका ना बिड कंट तरीपेते ना प्राणा विलविता चूँ ना बिडने पद मंद बंधु इंट्लो पड़को इनालू अभी इंट्लो अंटरीतना अभविचा उदा अंत का पद मंद प्लाटारम गल वेकोचि वीलंत ना बंधु अंत नमे ना बिडन चंकने पंपा की नैने बेवर्च का सर नवेना अंत गावा अंदर वेटेश्वर मटे कुंजुम इलांटी जन्म दूवपड़ता मे दरकदा आड़पल तंड्री कदा अल्लू का कन्यादान सांप्रदाय मायाबजारेवा नी गच्चगाय गारवेलकु मोसपोवडानिकि ना कूतुरु अमायकुरालु कादु नालुगु गिंदलु इच्चिते आशपडि वालिपोवडानिकि पावुरायि कादु मरे ओ पंडु पाडेस्ते जीवितांतं पंजलु कूर्चोनि कोरुक्कुनि तिने चिलक सत्यं वरण्यं हेय नन्ना नेनु एं चेसिना नुव्वु पेंचिन रुणं तीर्चुकोलेनु अलाने प्रेमिंचिन वाण्णि वदुलुकोलेनु
ప్రేమించిన ఏ ఆడపిల్లకైనా ఈ బాధ తప్పదేమో. ఇంతకాలం నిన్నేమీ అడగలేదు, అన్ని నువ్వే ఇచ్చావు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నాకు చంటి కావాలి. నేను చంటితోనే వెళ్తాను. అతన్ని వెళ్దాం. కన్నవాళ్ల అనుమతి లేకుండా ఆడపిల్ల గడప దాటం అశుభం. వద్దు, కూతురు అత్తారింటికి వెళ్లిపోతుందని కన్నవారి కళ్ళు చెమర్చాలి. కానీ తమను అనాథాలు చేసి వెళ్లిపోతున్నందుకు వాళ్ళ కళ్ళు చెమర్చకూడదమ్మా. అది నీకు మంచిది కాదు. నా మాట విన. శ్రీనివాసరావు గారు, మీరు మీ అమ్మాయిని కంటికి రెప్పలా పెంచితే, మేము మా చంటిగాడిని కంటిపాపలా పెంచుకున్నాం. పిల్లలపై కన్నవాళ్లు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో పిల్లలు కనకపోయినా మాకు తెలుసండి. మీ సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలిపిన తర్వాతే మీ అమ్మాయి మహాలక్ష్మిలా మా ఇంట్లో కాలు పెడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది సార్. వస్తాను. నమస్తే. ఆగండి. ఇవాళ మీరు ఈ పిల్లల మీద చూపించిన ప్రేమకి, నాకిచ్చిన గౌరవానికి నేను ముక్తుండైపోయాను. నిజమే, నేను ఎన్ని జన్మలు ఎత్తినా నాకు మీలాంటి మంచివాళ్ళు దొరకరు. అందుకే అతనివే కాదు, మీ అందరి కాళ్ళు కడిగి నా కూతుర్ని నా అల్లుడు చేతిలో పెడతాను. రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో కోరిక చెప్పండి. వీళ్ళ పెళ్లి మా ఊళ్ళోనే జరగాలి. అది 5 రోజులు రంగరంగ వైభవంగా జరగాలి. మీరందరూ దగ్గరుండి దాన్ని జరిపించాలి. తప్పకుండా జరిపిస్తాం. గజకేసరి ఆకాంక్ష పెళ్లి మీ అడురాముడితో జరుగుతుంది. ఇన్నాళ్ళు మాకు ఆశ చూపించావు, ఇప్పుడు సావుకబురు చల్లగా చెప్తాడు. నేను ఇంకా చావు కబురు చెప్పలేదురా. ఎవరు చావు? పెళ్లి వారి. పెళ్లి వారం బామా, నువ్వు కూడా మాత్రం రావచ్చు కదే. పిల్లలకు పరీక్షలు కదరా, రేపు బయలుదేరి వస్తాం. సరే వెళ్తాం అయితే. వెళ్తాం అనకూడదు, వెళ్ళొస్తాం అనాలి. అరే బామా, వెళ్తాం, వెళ్ళిన వాళ్ళం రాకుండా ఉండమా. వెళ్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. గడికేసి సామాన్లు ఎక్కించారా? జాగ్రత్తగా వెళ్ళండి. అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు, పైవాడు ఉన్నాడు అని చెప్తున్నావు. అసలు ఆ పైవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసారా? చూడండి. ఆగింది చాలు, దిగుదాం. పదండి పదండి. వాడు బాట్లే సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు. ఇక బాంబే పేలుస్తాడు రామా. కృష్ణ, నువ్వు కాస్త మోస్తావా? వాడు బాంబులు వేయడంలో చెయ్యి తిరిగిన మనిషి. డాడ్, యు ఆర్ సో బ్యాడ్. సో దాపి స్టోరీ చెప్పు. కమ్ ఆన్, ఫాలో మీ. ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ బస్సు ఇదే రూట్ లో రాబోతోంది. పాయింట్ కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు. అంతే, ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మట చివరికి పెళ్లి కొడుకుతో సహా. ఏంటి, పెళ్లి వారు బస్సు బాంబుతో పేలుస్తారా? లేదు, రాళ్ళతో పేలుస్తారు. చాలా గౌరవం సార్, దారుణం సార్. కరెక్ట్. మేము కోటబాబుస్ ఇంటికాడ ఉంటాం. నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ బస్సు పేలిపోయింది బాబు, బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి. నేను ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయను సార్. మేము మిమ్మల్ని బస్సు పేల్చేయమలేదు మ్యాన్. మరి బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నా. ఓ ఐ సీ. అవతల కోటమావయ్య నా డార్లింగ్ వచ్చే టైం అయింది, పదండి. అవును, మంది క్లీన్ ఇమేజ్ కదా. శివ గుర్తుందిగా, బస్సు రాగానే శివకాశి బాంబులా బ్లాస్ట్ అయిపోవాలి. వాడు అసలు బస్సును కరెక్ట్ గా పేలుస్తాడంటారా? ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు. మా వచ్చే టైం అయింది, వెళ్ళి సున్నమైంది. సున్నమేమంటావా? పర్వాణం తినే మా చేత కనీసం అన్నం తినిపిస్తా అనుకున్నావు, ఇదేంట్రామా? నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? అదిగో బావ వస్తున్నాడు, వెళ్ళండి. హలో పక్క వెళ్ళండి. ఏయ్ నువ్వు వెళ్ళు. Thank you.
నూసలు మేస్తున్నాడి. అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా? కన్న వేస్తే తప్పు కాదు. ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినట్టు? అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావా, ఇక వాళ్ళు రావటమే ఆలస్యం.